की न्यूज बुलेटिन मुझे हेडलाइंस मोदी सरकार पलायन इंधन धरल पेंपुदल पै चर्चिंचने प्रभुत्वं मूड कोट्ल पक्का इल्लु पूर्तवुतुन्नायि प्रधानमंत्री नरेंद्र मोदी वेल्लडि क्वार्टर्स लो सिंधु श्रीकांत सात्विक जोड़ी कूडा एस जेट अजय सिंग कु ऊरट अरेस्ट नुंचि तात्कालिक रक्षण कल्पिंचिन ढिल्ली हाईकोर्ट ధరల పెరుగుదల ద్రవ్యోల్బణంపై చర్చించకుండా మోదీ సర్కార్ పారిపోయిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గడువు కన్నా ముందే సమావేశాలను నిర్వధికంగా వాయిదా వేయడంపై తీవ్రంగా మండిపడింది. లోక్సభ కార్యకలాపాల సలహాల సంఘం సమావేశంలో ధరల పెరుగుదలపై చర్చలకు ప్రభుత్వం సమయం కేటాయించిందని, అలాగే రాజ్యసభ బీఏసీ సమావేశంలోనూ కీలక బిల్లులపై చర్చలకు అంగీకరించిందని, ఇంతలోనే ఆ అంశాలపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోయిందని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ కంటే ముందుగానే గురువారం నిర్వధికంగా వాయిదా పడ్డాయి. లోక్సభలో కార్యక్రమాలు సజావుగా సాగిన రాజ్యసభలో మాత్రం ప్రతిపక్షాల సభ్యుల అరుపులు కేకలు నినాదాలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పెరిగిన ఇంధన ధరలపై చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుపట్టడంతో చైర్మన్ వెంకయ్య నాయుడుకు సభ్యులకు మధ్య వాడి వేడి వాదనలు జరిగి కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. లోక్సభలో 12 బిల్లులు రాజ్యసభలో 11 బిల్లులు ఆమోదించారు. సభను షెడ్యూల్ కంటే ఒక రోజు ముందు నిర్వధికంగా వాయిదా వేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. ఈ ఇళ్లను మహిళా సాధికారతకు చిహ్నమని ఆయన అన్నారు. ఈ విషయమై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, పేదలకు పక్కా ఇల్లు అందించే కార్యక్రమంలో భాగంగా మనం కీలక అడుగు వేశాం. ప్రజా భాగస్వామ్యంతో దేశంలో 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణాన్ని తొందరలోనే పూర్తి చేయబోతున్నాం. కనీస సౌకర్యాలతో నిర్మితమైన ఈ ఇల్లు మహిళా సాధికారతకు చిహ్నమని మోదీ హిందీలో ట్వీట్ చేశారు. భారత్ ఏస్ షట్లర్లు పివి సింధు కిండాంబి శ్రీకాంత్తో పాటు సాత్విక్ సాయిరాజ్ జోడీ కొరియా ఓపెన్ క్వార్టర్స్కు దూసుకెళ్లగా లక్ష్యసేన్ మాల్విక బన్సోళ్లు 2 రౌండ్లోనే ఓడి ఇంటి ముఖం పట్టారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్లో సింధు 21-15, 21-10తో ఆయా ఓహోరిపై అలవోకగా నెగ్గింది. క్వార్టర్స్లో థాయ్ షట్లర్ బుసాన్తో సింధు తలపడనుంది. మరో మ్యాచ్లో మాల్విక 8-21, 14-21తో పోన్ పవి చోచోవిన్ చేతిలో ఓడింది. శ్రీకాంత్తో జల్ చర్మన్పై గెలిచాడు, కానీ లక్ష్యసేన్తో రుస్తావిటో చేతిలో కంగు తిన్నాడు. డబుల్స్ 2 రౌండ్లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ షెట్టి జంటతో సింగపూర్కి చెందిన టెర్రీ లోకిన్ హిన్పై నెగ్గింది. మిక్స్డ్లో సుమిత్ రెడ్డి అశ్విన్ రెడ్డి పొన్నప్ప జోడీతో చైనాకు చెందిన జువాన్యి హువాన్యా కియాంగ్ చేతిలో ఓడిపోయింది. ఎయిర్లైన్స్ షేర్ల బదిలీలో మోసానికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసులో స్పేస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ కు కొంత ఊరట లభించింది. ఈ కేసులో ఆయన్ని అరెస్ట్ చేయకుండా ఢిల్లీ హైకోర్టు గురువారం తాత్కాలిక రక్షణ కల్పించింది. కేసు తదుపరి విచారణ తేదీ వరకు అజయ్ సింగ్ పై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కోర్టు న్యాయమూర్తి అనూప్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు బెయిల్ కోసం అజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై వచ్చే నెల 24న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, కేసు దర్యాప్తునకు సింగ్ సహకరించాలని, ఈ వివాదానికి కారణమైన షేర్లను ఎవరికి చెందకుండా ఉండేలా స్తంభింప చేయాలని కోర్టు ఆదేశించింది. జనగామలో వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జనగామ ఆర్టీసీ చౌరస్తాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు నిరసన దీక్ష నిర్వహించగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, మాజీ చీఫ్ విప్ బోడుకంటి వెంకటేశ్వర్లు, మార్కెట్ చైర్పర్సన్ బాల్దేవి, జెడ్పీటీసీలు, ఎంపీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యేలు ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు. మీ గ్రామాలను మీరు చైతన్యం చేయాలి. ఒక్కొక్కరికి రైతులందరూ చెప్పవలసిన కేసీఆర్ గారు అడగట్లేదు, ఏడ కరువు ఉందో గాడ అడగట్లేదు.
కలియుగానికి వింత అయింది, కలియుగానికి వింత అయింది. రాబోయే తరంలో రాబోయే యుగాలలో చర్చింపలేదు. ఎడగట్టిన రంగరాజు కరువు గడ్డ మీద, కొండ పోచమ్మ కరువు గడ్డ మీద, మల్లన్న సాగర్ కరువు గడ్డ మీద, ఇలా పారే నదిని తిరిగి పారిపోయిన ఘనత ఎవరిది? ఇది కలియుగానికి వింత. భారతదేశాలు ప్రపంచ దేశాలు ఇలా ఎట్లా సాధ్యమైందని మనం చూసినాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోలీసులు భారీ సంఖ్యలో వాహన తనిఖీలు చేపట్టారు. మైనర్లకు వాహనాలు ఇస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయనే సమాచారంతో పెద్ద సంఖ్యలో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్, వాహన ధృవీకరణ పత్రాలు, ఇన్సూరెన్స్ తదితర ధృవీకరణ పత్రాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇచ్చి ఏదైనా ప్రమాదానికి కారణమైతే మైనర్లతో పాటు తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేస్తామని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనం సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలలో అత్యంత వేగంగా ప్రమాదకరంగా ట్రాక్టర్లు నడిపితే చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. దీనికోసం అప్పులు, ఇంటి కాగితాలు, లైసెన్స్ ఉండాలి కదండి. అది నచ్చ షో చేయలేదు చూస్తా సాంగ్ ఎట్లా సాంగ్ వదిలేదు. తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మూడవ రోజు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం, జెడ్పీ చైర్మన్ సరిత, మాజీ ఎంపీ మంద జగన్నాథం, మాజీ పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ చైర్మన్ బండారి భాస్కర, మంద శ్రీనాథ్, వివిధ మండలాలు జెడ్పీటీసీలు ఎంపీలు, చైర్మన్లు, తెరాస పార్టీ శ్రేణులు మొత్తం పాల్గొని వరి ధాన్యం కొనుగోలు చేయాలని, లేని ఎడల ఢిల్లీలో గుంపటి పెట్టి కానీ రైతు వ్యతిరేక బీజేపీని గద్దె దించే వరకు పోరాటం వీడమని తెలిపారు. కానీ ఎవరు చెప్పినా అదే రైతు ఒడ్లు కొనాలి, ఒడ్లు కొనాలి అంటాం కరెక్టే. ఇందాక అన్న భాస్కర్ అన్న అడిగిండు ఒడ్లు ఎందుకు గొంటలేరో అర్థమైతలేదు అన్నాడు. ఎందుకు గొంటలేరో నేను చెప్తా. తెలంగాణ వచ్చింది కొత్త సంసారం. వాస్తవానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఏళ్ళ రాజ్యాలన్నీ పక్కన పెడితే తెలంగాణ కొత్త సంసారం. కొత్త సంసారంలోనే అతి చిన్న వయసులోనే పంటలు మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. యువాలను ఒక చిన్న ఇంగిత జ్ఞానం లేని నాయకులు గతంలో పరిపాలించిన వాళ్ళు. గతంలో నాయకులు కనీసం మంచినీళ్ళు ఇస్తే ప్రజలు బుక్కడి నీళ్ళను తాగి బతుకుతారనే ఉద్దేశంతోన ఆ ఫస్ట్ మన మిషన్ భగీరథ ద్వారా మనకి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉంటే ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ ఘనత దక్కుతుంది. అదేవిధంగా రైతుల పక్షాన నిలబడి గతంలో అందరూ కూడా చెప్పినారు ట్రాక్టర్ లేని వెనుక చాలామంది పూల చూస్తాం రైతే రాజు అంటారు. మళ్ళీ రైతు నడ్డి విరిచినారు గతంలో ఉన్న ప్రభుత్వాలు. మళ్ళీ గతంలో ఉన్న ప్రభుత్వాలు రైతు నడ్డి విరిచినందుకే
దాడికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేయాలని వినతి పత్రం అందజేశారు. నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టులపై దాడులు చేయించడం సిగ్గుచేటన్నారు. జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డ నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకునే వరకు ఊరుకోబోమన్నారు. ఈ కార్యక్రమంలో చౌటకూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నత్తి దశరథ్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు ఉదయ్ కుమార్, మాజీ సర్పంచ్ అంజయ్య నాయకులు శ్రీకాంత్ గౌడ్, దళిత సంఘాల నాయకులు సుధాకర్, పల్లెచంద్ర, కిరణ్, జగన్, దశరథ్, ఎంఆర్పిఎస్ నాయకులు, ఆయా గ్రామాల దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇచ్చినాం కాబట్టి అక్కడ తను స్వయంగా బుడ్డాయపల్లిలో ఎంక్వైరీ చేసిన తర్వాతనే శనార్థి తెలంగాణలో పత్రికలు రాయడం జరిగింది. దానిలో తప్పేమున్నది? నువ్వు కూడా ఒక జర్నలిస్టువే, ఇదే స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినావు. రాబోయే రోజుల్లో అధికారం నువ్వు ఖచ్చితంగా కోల్పోతావు. అధికారం నువ్వు కోల్పోయినని మళ్ళీ 5 సంవత్సరాలు ఇంతకు డబల్ ప్రతీకారము మేము కూడా తీసుకుంటామని చెప్పేసి ఎమ్మెల్యే గారికి సూటిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అన్ని దాడులే, మీరు చేస్తున్నదంతా అవినీతి. అవినీతిని బయట పెట్టినందుకు దాడులు జరపడం ఎంతవరకు సబాబు? మీరు ఆయన తప్పుగా రాస్తున్నాడు అని అనుకున్నప్పుడు మీరు అతని మీద కేసును పెట్టండి, అతను నిరూపించుకుంటాడు. అంతే తప్ప కానీ మీరు 4 బైకులపైన వేరేలను పంపించి 8 మందిని పంపించి ఒక విలేకరి పైన దాడి జరిపించడము మీకు సిగ్గుచేటైన చర్యగా మేము భావిస్తున్నాం. దీనికి ప్రతి దాడికి ప్రతిఫలం మేము చూపిస్తాం. మీరెన్ని కేసులు పెట్టినా, ఎన్ని దాడులు చేసినా ప్రతి దాడులో కూడా మేము కూడా తయారున్నామని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి పద్ధతి మానుకోండి ఎమ్మెల్యే గారు, ఇలాంటి పద్ధతి మంచిది కాదు. బుడ్డాయపల్లి అవకతవకలు జరిగినాయని చెప్పేసి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం సికింద్రాపూర్ గ్రామంలో ఎంపీటీసీ లక్ష్మీ గజేందర్ గౌడ్ నాణ్యత కూడిన సిసి రోడ్ పర్యవేక్షిస్తూ పూర్తి చేశారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేసుకుంటున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గౌరవనీయులు మంత్రివర్యులు, అతని అనుకూలంగా అతని మాకు రోడ్లు ఇచ్చినందుకు 10 లక్షల రోడ్లు సిరిగ్రాపూర్ గ్రామానికి ఇచ్చిండు. మళ్ళీ తండ కూడా ఉంది, తండకు కూడా ఇవాళ నుంచి మేము ప్రత్యేకంగా పోయి కోరినాం సర్పంచ్ మేము, పోతే తండకు కూడా ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. మంత్రి చొరవతోనే మాకు ఎంతో డెవలప్ జరుగుతుంది. రానున్న రోజులలో కూడా ఇంకా ఇన్ని సీసీ రోడ్లు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మంత్రివర్యులు మాకు ఎంతో హెల్ప్ చేసి మాకు ఇన్ని రోడ్లు ఇచ్చినందుకు అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా తండకు కూడా ఇవ్వాలని చెప్పి, తండకు కూడా మాకు 20 లక్షల రోడ్లు కావాలని చెప్పి అంటే తర్వాత నేను డిప్టీని గారిని వదిలేసి ఇంక్వైరీ చేసిండు. డిప్టీ గారు కూడా అన్ని రాసుకొని పోయిండు సార్ దగ్గరికి, సార్ కూడా ఇస్తా అంటే అన్నాడు, హామీ ఇచ్చాడు. ఇంకా ఇవ్వాలని చెప్పి ఆ మంత్రి గారిని కోరుకుంటున్నాం. ఇట్లా ఊరు డెవలప్ అవ్వడానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నేను సికింద్రాపూర్ ఎంపీటీసీ లక్ష్మీ గజేంద్ర గౌడ్, అతను ఎంతో కృతజ్ఞత రుణపడి ఉంటాం. మాకు ఇంత మంచి నిధులు ఇచ్చి మా ఊరు డెవలప్ చేసినందుకు ప్రశాంతరి అన్న, ప్రశాంత్ అన్నకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. లేకపోతే ఎప్పుడు అతనికి అండగా ఉండి మేము రానున్న రోజుల్లో అతనికి మంచి మా విలేజ్ నుంచి ఎంతో సహకారం ఉంటుంది. మాకు ఈ పని కావాలంటే ఈ ఎంబటిని ఇస్తున్నందుకు అతనికి ఎంతో రుణపడి ఉన్నాం మేము. తెలంగాణ 33 జిల్లాలలో ఆయా జిల్లా చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, కళలు, ప్రాచీన కట్టడాలు, పండుగలు మొదలైన అనేక అంశాల గురించి వ్యాసాలతో కూడిన ఒక సమగ్రమైన గ్రంథాన్ని తీసుకురావడంతో పాటు ఆ గ్రంథ ఆవిష్కరణ, కవి సమ్మేళనం, ప్రముఖుల సత్కారం, సదస్సు వంటి అంశాలతో ఉత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ సార్వస్వత పరిషత్తు అధ్యక్ష కార్యదర్శులు ఆచార్య శివారెడ్డి జే చెన్నయ్యలు సంకల్పించారని ఎమ్మెల్యే అబ్రహం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కన్వీనర్ మోహన్ రావుతో కలిసి అలంపురంలో సమావేశంలో మాట్లాడుతూ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన సార్వస్వత పరిషత్తు వారు కార్యక్రమాన్ని మొట్టమొదటిగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపురంలో 9వ తేదీ ప్రారంభిస్తారన్నారు. ఉదయం 10 గంటలకు మాంటిసోరీ రెసిడెన్షియల్ హైస్కూల్ ఆడిటోరియంలో జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర స్వరూపం, గ్రంథ ఆవిష్కరణ, జిల్లా ఉత్సవం, అందులో భాగంగా గద్వాల వైభవం, కవి సమ్మేళనం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ ఉత్సవ కమిటీ దీంతో ఏదైతే సాహిత్య పరిషత్తులు సంకల్పం చేసిండ్రో 33 జిల్లాల్లో కూడా వాళ్ళు అప్రిషియేట్ చేసింది గద్వాల జోగులాంబ జిల్లాను. ఎందుకంటే వాళ్ళ టైం బౌండ్లో బట్టినే ఇక్కడ వ్యాసకర్తలు, కవులు, వాళ్ళంతా కలిసి, కళాకారులు కలిసి ఏదైతే
ఆర్టికల్స్ పంపించిండో విత్ ఇన్ ది టైం లోపట 430 పేజీల తోటి ఒక గ్రంథాన్ని రేపు అబ్రహం ఎమ్మెల్యే గారి సమక్షంలో పట్నే నిరంజన్ రెడ్డి గారి మంత్రి దాని ఆవిష్కరణ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఇంతకుముందే ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు ఇక్కడ గడారం రామకృష్ణ శర్మ యొక్క విశిష్టత ఏమున్నది, తర్వాత గద్వాల జోగరాంబ గద్వాల యొక్క దీంతోటి జోగరాంబ ప్రాముఖ్యత ఏముందని మీకు వివరించారు, దాన్ని చెప్పదలుచుకోలేదు. అయితే రేపు జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఎంటైర్ 33 జిల్లాల లోపల ఏదైతే గ్రంథం అంటే ఏదైతే సీఎం కేసీఆర్ గారు వాళ్ళ దృక్పథం ఏముందంటే ఏ ప్రతి జిల్లా లోపల ఆ యొక్క జిల్లాల యొక్క ప్రాముఖ్యత ఏమున్నది, వైద్యపరంగా కావచ్చు, హిస్టారికల్ కావచ్చు, ఏ అన్ని హిస్టారికలతో కూడిన అంశాలతో తెలంగాణ జిల్లా ఉన్నది. 33 జిల్లాలు ప్రతి ఒక్క ప్రాముఖ్యత ఉన్నది, దాన్ని ప్రజలకు చేరదీయాలనే ఉద్దేశంతో ఈ సాహిత్య పరిషత్తులోకి ఏదైతే గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇచ్చి ఏ విధంగా చేసిందో అందులో కూడా మన గతంలో జోగరాంబ జిల్లా ఫస్ట్ రావడము అది మీడియా ద్వారా అన్ని జిల్లాలు కూడా ఒక ఆదర్శపరకంగా ఉండి మిగతా జిల్లాలు కూడా దాని బాటలో నడుస్తుందని మేము ఆశిస్తున్నాం. దానికి ఏదైతే ఉందో పత్రికాముఖంగా ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, మీ సహకారం చాలా అవసరం. ప్రజలకు చేరజేయాలంటే ఇది ఒక మీడియా ఒకటే చేయగలుగుతుంది. కనుక మా యొక్క అభ్యర్థన మేరకు మేమేదైతే అనుకున్నామో మేము కన్వీనర్గా ఉండి మేము ప్రెస్ మీట్ పెట్టేది కాదు, స్థానికంగా ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా చేరదీస్తే ప్రజలు దాన్ని తప్పకుండా గ్రహిస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటే డెవలప్మెంట్ జరుగుతుంది, ప్రతి రంగాల్లో కూడా జరుగుతుంది అనే కాన్సెప్ట్ ఉంటుందనే దీంతో మా అభ్యర్థనను మన్నించి ఎమ్మెల్యే గారు ఈ ప్రెస్ మీట్ పెట్టడము కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామ టీడీపీ అధ్యక్షుడు దొండపాటి సుబ్బరాజు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గౌరవ సభ నిర్వహించారు. మాట్లాడుతూ రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని అన్నారు. ఫ్యాన్ కు ఓటేశారు, అదే ఫ్యాన్ కు ఉరేసుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రజానీకం ఉందని, రాష్ట్ర ప్రజలకు ఫ్యాన్ రెక్కలే కత్తులుగా మారాయని విమర్శించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించి రైతులకు నాణ్యమైన విద్యుత్ను రోజుకు 9 గంటలు ఇచ్చి అప్రకటిత విద్యుత్ కోతలను నిరోధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగం కన్నీరు మున్నీరవుతోందని, రైతు గోడును పట్టించుకునే నాదుడే లేడని ఎద్దేవా చేశారు. అందరూ కూడా ప్రజల కోసం పనిచేయాలా, అభివృద్ధి గ్రామాలు అభివృద్ధి చేయాలా, ప్రజలు బాగుండాలా. మరి అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కష్టాల్లోనే ప్రజలు కోరుకుంటారు. కష్టాలు వచ్చి ఇబ్బందులు వచ్చినప్పుడే తెలుగుదేశం పార్టీ రావాలండి అధికారులకి, తెలుగుదేశం పార్టీ వస్తేనే బాగా ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆనాడు. ఎన్టీ రామారావు పార్టీ అయినప్పుడు 83 అదే పరిస్థితి, 94 అదే పరిస్థితి, మరలా మొన్న 2014 రాష్ట్రం విడిపోయింది, మళ్ళీ తెలుగుదేశం పార్టీ కావాలన్నారు. కానీ ఈసారి ఒక్క ఛాన్స్ ప్లీజు అంటే రావాలి కావాలి అని మారు పగిలిపోయేటప్పటికి మళ్ళా రేపు తెలుగుదేశం పార్టీ కావాలంటున్నారు ప్రజలు. అంటే తెలుగుదేశం పార్టీ గొప్పతనం అది. మరి ఆనాడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే పాదయాత్ర చేసుకుంటూ అందరి నెత్తిన ముద్దులు పెట్టుకుంటూ కనిపించిన వాళ్ళు చిన్న పెద్ద లేకుండా అందరికీ ముద్దులు బాగా పెడుతున్నాడే, నెత్తి మీద చేయి వేసి బాగా నిమురుతున్నాడే, అన్నొస్తే అంతా మార్చేస్తానంటున్నాడే, నేనున్నాను నేను విన్నాను అంటున్నాడే, మాట తప్పను మరమ తిప్పను అంటున్నాడే, ఆయనకు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నాడు కదా, ఒక్క ఛాన్స్ ఇచ్చేద్దాం ఉన్నారు ప్రజలు. ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు, ఒక్క ఛాన్స్ దెబ్బకి 3 సంవత్సరాల పాలనలో 37 నరకాలు చూపించాడు మనందరికి. ఒక మాటలో చెప్పాలంటే బాబుదేమో కానీ అందరికీ కూడా దోహం ఇచ్చేసాడు మాట మాట కానీ, ఎందుకంటే ఎవరు మిగల రైతులు కన్నీరు మున్నీరుగా ఉన్నారు. రైతులు రైతు పండుగ అడిచిన వడ్డీ కూడా రైతు నీటి తీరువాకి పండుగ వడ్డీ కట్టాలి. ఇప్పుడు వడ్డీ వేసి నీటి తీరు బకాయిలు వసూలు చేస్తారు, కట్టించుకున్నారు. రైతులు ఏమి చేయలేని పాలుకోని పరిస్థితి, రైతు పక్షపాతిని, రైతుల భరోసా అవి ఇవి అంటే ఏదో ఉన్నది ఊడిపోయింది. స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రానికి రాలేదు కానీ స్పెషల్ స్టాటెడ్ బ్రాంది మాత్రం మనకు వచ్చింది స్కీమ్ స్పెషల్ స్టేటస్ పేరుతో. మరి సరిపోక మన వాళ్ళు ఏం చేస్తున్నారు, నాట్ సారికి వెళ్తారు.
ఈ నాడుసాల తోటి కల్తీ అయిపోయి కల్తీ మరి ఆరోగ్యాలు పాడవడం ప్రాణాలు కూడా జంగారెడ్డి జంగారెడ్డిగూడెంలో అయితే 18 మంది మొత్తం చుట్టుపక్కల ఒక 50-60 మంది చనిపోయారు. ఈ మా కల్తీ సార్ వాళ్ళ ఆరోగ్యం హాస్పిటల్ పాలవటం మళ్ళీ హాస్పిటల్ పాలు ఇల్లు ఒళ్ళు కుళ్ళ చేసుకోవడం ఆరోగ్యం పోతుంది అలా డబ్బులు కూడా ఈ హాస్పిటల్ పాలకి వెళ్ళి ఖర్చు పెడతా ఉంటారు. ఇది పెరిగిపోయింది నాడు సార్, ఎందుకంటే ఇది కొనుక్కోలేక 200 పెట్టి 2 బాటిల్ ఎక్కడ తాగాడు, 400-600 పెట్టి 2-3 బాటిల్స్. ఈ యొక్క ప్రభుత్వం ఇదేనా మద్య నిషేధం? రాబోయే ఆదాయం మద్యం మీద 15 సంవత్సరాలకు వచ్చే ఆదాయం మీద కూడా 25,000 కోట్లు అప్పులు తెచ్చేసుకోండి. అప్పులు దోడికిడి కాలంలో అప్పు. ఈ ప్రభుత్వానికి ఆదాయం లేదు, ఎక్కడ అప్పు దొరికితే తెల్లారులు ఎత్తే తీయాలి. పెన్షన్ అందరికి వచ్చినాయా? మన అందరూ పెన్షన్ అండి. జీతాలు అందరికి వస్తున్నాయా? జీతాలు పడలేదు. జీతాలు అందరికి రాస్తున్నాయి. ఏమైపోతుంది? అప్పు అప్పు దొరకాలా? నెలాగిరికి అప్పు తేవాలా? లేకపోతే ఆస్తులు అమ్మాలా? లేదా ఆస్తులు తనఖా పెట్టాలా? అప్పు తేవడం తనఖా పెట్టడం అమ్మేయడం తెల్లారులు ఎత్తే నెలాగిరికి ఎంత కావాలి? ఆ డబ్బు ఎలాగ అప్పు తేవాలి? ఇదే పని. లేదంటే ప్రజల మీద పడి పీక్కు తినాలి, వసూలు చేయాలి. ఓటీఎస్ ప్రజాబంధు కలియుగ దాన కర్ణుడు మురళీకృష్ణ సంస్థల అధినేత కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని మండల కేంద్రం ఆలమూరు గ్రామానికి చెందిన వంటిపల్లి పాపారావు జిల్లా కమ్మ సంఘం డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రావులపాడులో తొలిసారిగా ఘన సన్మానం అందుకున్నారు. ఈ సందర్భంగా రావులపాడు గ్రామంలోని కాకతీయ కమ్మ సంఘం ఆధ్వర్యంలో నెక్కంటి వెంకన్న వారి స్వగృహం వద్ద సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కార్యక్రమానికి విచ్చేసిన పాపారావుకి అడుగడుగున స్వాగత నీరాజనాలు పలికారు. డోలు సన్నాయి వాయిద్యాల నడుమ భారీ ఎత్తున ఊరేగింపుతో సన్మాన వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ కమ్మ జాతి కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తంగా ఉన్నాయని, పూర్వీకులు ఇచ్చిన జాతి ఔన్నత్యాన్ని మరింత పెంచాలన్నారు. ధైర్యం దయాగుణం ధార్మికతలో కమ్మ కులస్తులు ముందంజలో ఉన్నారన్నారు. కొత్తపేట నియోజకవర్గ కాకతీయ కమ్మ సంఘం అభివృద్ధి కోసం 5 లక్షల రూపాయలు, అలాగే కార్తీక మాసంలో జరిగే వన సమారాధన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే ప్రోత్సాహకాల నిమిత్తం 2 లక్షల రూపాయల విరాళాలు ప్రకటించారు. విద్య మాత్రం మన కమ్మ సోదరు మాత్రం నేను, ఎందుకంటే నేను 10 రూపాయలు ఇస్తున్నారంటే దానికి మర్నాడు మాకు 50 రూపాయలు అవుతుంది. అది మాకు దైవేచ్ఛ. అది నాకు వెంకటేశ్వర ఇస్తున్నాడో అల్లా ఇస్తున్నాడో ప్రభుత్వంలో తెలియదు. అన్ని దేవుడు కలిపి కూడా నాకు చాలా అనుకూలంగా ఉంటుంది. నాకు చాలా అభివృద్ధి చెందుతున్నాను. దాని గురించి కూడా నేను ఉత్సాహంగా మనస్ఫూర్తిగా లోపల నుంచి మనస్ఫూర్తిగా నేను చేయగలుగుతున్నాను. అంతేగాని ఈ కన్నులతోటి నోటి భయంగా వచ్చిందంటే అది 10 సరిగ్గా ఇచ్చిన ఇవ్వండి. అంటే ఎవరైనా సరే మనస్ఫూర్తిగానే ఇవ్వండి, ఇచ్చింది ఏదో. అంతేగాని మనకి మళ్ళీ ఇది అంటే బాబు ఇది మనకి ఇది ఇదే తట్ట పెట్టాడు బాబు, ఈ తలకపాటు పెట్టేది వచ్చి రాళ్ళపాటు వచ్చి తలకపాటు పెట్టేటండి మనకి అన్ని ఈ తలకపాటు పెట్టాడు అనొద్దు. మీ మనస్ఫూర్తిగానే ఇచ్చేదంటే మన సంఘాన్ని గట్టి చేసుకోండి. ఇప్పటి నుంచే మీరు మన పార్టీలు వేరే, ఎవరి పార్టీ వారిది అది మనం అది అనుకోకూడదు. మనం ఏ పార్టీ వాళ్ళు చేసుకోవచ్చు, కానీ మన సంఘంలో అందరూ కూడా ఏకమవ్వాలి. తర్వాత మళ్ళీ ఎలక్షన్ వద్ద ఎవరి పని అవ్వదు, ఎవరి పని అవ్వదు. మన మాత్రం మన సంఘం అంతా కలిసిపట్టుగా ఉండి మనని ఎవరు కూడా వేయలేదు చూపకుండా ఉంటారని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ ఈ రావులపాడు పెద్దలకి తమ్ముళ్ళకి అన్నయ్యలకి చెల్లెలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా పెద్దలకి అమ్మ పాదాలు వందనం, పిల్లలకి అమ్మ ఆశీస్సులు తెలుపుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అరే ఆయన కమ్మ సంఘం పేరు నిలబెట్టి మా కమ్మ జాతికి మంచి గౌరవం తెచ్చి మనందరికీ చాలా తోడు నీడగా ఉండి చాలా చిన్న చాలా కుర్రాలు
నాకు అమ్మోళ్ళని కాదు చాలా కూడా నిన్న కూడా అంబేద్కర్ గారు బొమ్మ ఎత్త కాల్పులు లక్ష పత్రి ప్రకటించాడు జగజ్జన్ అంబేద్కర్ బొమ్మ కలిసాక జగజ్జన్ గారు బొమ్మ పక్క నిన్న లక్ష పత్రికలు ప్రకటించాడు మొన్న చర్చకి వెళ్ళి లక్ష రూపాయలు ఇలాగ అన్ని కులాలకి అది మనకు ఒక్కదానికే కాదు అన్ని కులాలకి సాయం చేస్తున్నాం ఆయనకి మన పూర్తి ప్రయోజనం చేయండి గ్రామస్తుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మన వండుపల్లి పాపారావు గారికి మన నియోజకవర్గంలో ఎక్కడున్నా సరే ఏ ఆపదించినా నిన్నున్నాన్ని ఆయన చేసే సహాయం అందరికి తెలిసిందే విషయం అటువంటి వ్యక్తుల్ని ఈ రకంగా మన సంఘం సన్మానించుకోవడం చాలా ఆనందకరమైన విషయం అదే జిల్లా స్థాయిలో ఆయన డైరెక్టర్ ఇవ్వడం వల్ల మన నియోజకవర్గంకే కాకుండా మిగతా జిల్లా తదుమూలలో కూడా మన కమ్మ సామాజికవర్గ సోదరులు ఎవరైనా సరే ఆపదలు ఉంటే ఆయన సహాయం చేసి కాపాడాలని పాపారావు గారు మా మండలంలో ప్రత్యేకంగా ఎవరు ఏ కలిగి వెళ్ళినా సరే సహాయం చేయడం ముందుంటారు ఆ భగవంతుడు ఇంకా 10 మందికి సహాయం చేసే అవకాశం ఆయన ఇంకా ఇవ్వాలని ఇంకా ముందు మన కమ్మ సోదరికి సపోర్ట్గా నిలబడాలని ఈ అవకాశం ఇచ్చిన రావుల పాడు గ్రామస్తులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇవి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతరిక్షలో నమస్కారం.